అందరికీ నమస్కారం పోయిన భాగంలో మనం లలిత త్రిశతీ నామాలలోని రెండు వందల ఇరవై ఒకటవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం ఈ భాగంలో రెండు వందల ఇరవై రెండవ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అస్మద్గొరుదివ్య చరణార్విందాభ్యాం నమో నమ అశేషజనమోహిని భాసురాం జపాకుమాసు జపవిధ స్మరేదంబికాం శివాయ గురవే నమ శ్రీగూరు పదాంబుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో నామ సంఖ్య రెండు వందల ఇరవై రెండు ఓం సమరసాయ నమ సమరస ఇది నాలుగు అక్షరముల నామము ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సమరసాయై నమ అని పలుకోవలెను సమరస ఏకరూపమైన రసము కలది అని అర్థము సమరస అనగా ఏకరూపమైన రసము గుడఖండము బెల్లం ముక్క మొదలైన వాణి అందు మధురాది రసముల వలె పరమేశ్వరి కార్యజాత మందంతట ఏకరూపంతో వ్యవస్థితమై ఉండునని అర్థము అథవా దశలో సర్వజ్ఞత్వ కించిద్ జ్ఞాత్వాది విశేషణ భేదముల వలన భిన్నమైన రసము రుచి స్వభావము గల వారి వలె గోచరించు జీవేశ్వరులకు మననాదుల చేత అఖండాకార వృత్తి కలుగును తద్వ్యాప్తి చేత అహం బ్రహ్మాస్మి అనునట్టి అభేదానుభూతి సిద్ధించును ఆ స్థితిలో ఏకస్వరూపముతో సాక్షాత్కరించునది అగుట చేత పరదేవత పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర దేవి సమరస అని చెప్పబడుచున్నది రసోవై సహా అను శృతివాక్యము వలన రసశబ్దార్థమైన పరబ్రహ్మతత్వము అభిన్నముగా కలది అగాన దేవి మహామహేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహా త్రిపుర సుందరీదేవి సమరస అని కీర్తితమౌగుచున్నది ఓం ఐం హ్రీం శ్రీం సమరసాయ నమ शिवशक्तिरूपाय नमः शिवाय ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः सर्वं श्रीसद्गुरुदिव्यचरणारविन्दार्पणमस्तु